యోజన పథకాన్ని ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరి ఇవ్వాలని చెప్పి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడుగా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ మధ్యాహ్న భోజన పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం జగనన్న గోరుముద్దల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా మార్పు చేసి విస్తరించడం కూడా జరిగిందని చెప్పి కూడా కేంద్ర మంత్రి గారికి తెలపడం జరిగింది. అందులో భాగంగా మరి 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు దీన్ని విస్తరింపజేస్తూ దానికి తోడుగా కోడిగుడ్లు మరియు చిక్కిళ్ళు కూడా ఇస్తున్న పరిస్థితిని కూడా వారికి వివరించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం ఏదైతే కేవలం 8వ తరగతి వరకే పరిమితమైందో మరి ఆంధ్రప్రదేశ్లో 9 మరియు 10వ తరగతికి మరి విద్యార్థులకు కూడా ఇస్తున్న పరిస్థితుల్లో దానికి కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేజీబీవి స్కూల్స్ అట్లాగే మోడల్ స్కూల్స్ ఏవైతే కేంద్రం ఇది వరకు మరి 60-40 మరి గ్రాంట్లు ఇస్తూ వస్తుందో మరి అవి ఈ మధ్యకాలంలో ఫేజ్ 2 ఫేజ్ 3 అని చెప్పి ముందు ప్రకటించి మరి ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో వాటిని పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము విజ్ఞాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మోడల్ స్కూల్స్కు కేజీబీ స్కూల్స్కు వస్తున్నటువంటి ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని మరి ఎక్కువగా ఈ స్కూల్స్ను మరి గ్రామీణ ప్రాంతంలో తెరిచే విధంగా మరి కొన్ని స్కూళ్ళు మంజూరు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ఏదైతే ఉందో దానిలో మరి పోయిన సంవత్సరానికి మరి అప్రూవ్డ్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కు సంబంధించి నిధుల విడుదల ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా రాని పరిస్థితుల్లో మళ్ళీ మిగిలిన మన నిధులు బ్యాలెన్స్ మరి బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. మరి దానికి తోడుగా ఈ యొక్క డిజిటల్ క్లాసెస్ మరి అట్లాగే ఆన్లైన్ మరి క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ టీవీలు మరి దూరదర్శన్ ఛానళ్ళు అట్లాగే ఆల్ ఇండియా రేడియోను వినియోగించుకొని విస్తృతంగా ఈ ఆన్లైన్ క్లాస్ వర్క్ ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్నామో వాటిని గురించి కూడా కేంద్ర మరి మంత్రివర్యులకు మరి వినియోగించడం జరిగింది. ఆ దిశలో కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఇంకా కొంచెం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ మరి శ్యామరావు ధోత్రి గారు మరి చెప్పడం జరిగింది. దానికి మరి సంబంధించి కూడా మేము ఇంకా కొన్ని ఏదైనా యాప్స్ లేకపోతే ప్లాట్ఫామ్స్ ఏదైనా ఉంటే వాటిని ఇంకా విస్తరించాలని చెప్పి కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ వీటితో సంబంధించి ఈ యొక్క ఏవైతే పెండింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మరి న్యూ అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే ఉందో మరి ఎన్సీఆర్టీని దృష్టిలో పెట్టుకుని వారు ఒక కొత్త సంవత్సరానికి సంబంధించి ఒక క్యాలెండర్ను అడ్హాక్ క్యాలెండర్ను ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కూడా మరి రాబోయే విద్యా సంవత్సరానికి త్వరలోనే ఈ యొక్క నూతనంగా విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ని కూడా తయారు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా 10th క్లాస్ పరీక్షలు ఏవైతే మరి ఇంకా నిర్వహించలేదో ఖచ్చితంగా లాక్డౌన్ పీరియడ్ తర్వాత కొంచెం సమయం ఇచ్చి కనీసం ఒక 2 వారాలు సమయం ఇచ్చి 10th క్లాస్ పరీక్షలు కూడా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్ ఎత్తివేసిన తర్వాత ఆ యొక్క సమయాన్ని బట్టి ఈ యొక్క షెడ్యూల్ను కూడా 10th క్లాస్ షెడ్యూల్ను కూడా విడుదల చేస్తూ 10th క్లాస్ పరీక్షలు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క సామాజిక దూరము మరి అట్లాగే ఈ మాస్కులు ధరించడం ఇవన్నీ మరి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కూడా వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎగ్జామినేషన్స్ను నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తాను.